బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు బిగ్ షాక్ తగిలింది. జగన్ లండన్ ప్రయాణానికి కోర్టు బ్రేకులు వేసింది. అయితే ఇన్నాళ్ళు జగన్ కి ఉన్న డిప్లొమాట్ పాస్పోర్ట్ రద్దు చేసింది. సీఎం పదవి లేనందున డిప్లొమాట్ పాస్పోర్ట్ రద్దు చేసినట్టు తెలుస్తోంది. జనరల్ పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు వైఎస్ జగన్. 5 ఏళ్ల కాలానికి పాస్పోర్ట్ ఇవ్వాలని కూడా ఆయన కోరారు. అయితే లంచ్ మోషన్ వేశారు జగన్ తరపు లాయర్లు. ప్రస్తుతానికి 7 ఏళ్లకి పాస్పోర్ట్ ఇవ్వాలని ఈ విజయవాడ కోర్టు ఆదేశించింది. సో 5 ఏళ్ల కాల పరిమితికి జగన్మోహన్ రెడ్డి కోరుకుంటే కేవలం 1 సంవత్సరం కాలం పాటు వరకే ఇస్తామంటూ కూడా విజయవాడ కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ఈ వార్త సంచలనంగా మారింది. డిప్లొమాట్ పాస్పోర్ట్ అంటే కేవలం ప్రభుత్వం తరపున ప్రజాప్రతినిధులకి ప్రత్యేకంగా అధికారులకు మాత్రమే ఈ పాస్పోర్ట్ ఇస్తూ ఉంటారు. కొన్ని స్పెషల్ అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి ఈ పాస్పోర్ట్ ద్వారా. ఎవరైతే ఇతర విదేశాలకు వెళ్ళి బిజినెస్ రూపంలోనో ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాల్లోనో వెళ్తూ ఉంటారో వారికి మాత్రమే డిప్లొమాట్ పాస్పోర్ట్స్ ఇస్తూ ఉంటారు. తాజాగా జగన్మోహన్ రెడ్డికి సీఎం పదవికి దూరమయ్యారు కాబట్టి ఆయన డిప్లొమాట్ పాస్పోర్ట్ని రద్దు చేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుని దీంతో వెంటనే 5 సంవత్సరాల కాల పరిమితికి తనకి పాస్పోర్ట్ ఇవ్వాలంటే కూడా జగన్మోహన్ రెడ్డి కోరడం జరిగింది. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే కేవలం 1 సంవత్సరం కాలం పాటుగానే ఇవ్వాలన్నట్టుగా విజయవాడ కోర్టు ఆదేశించింది. ఎస్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ అందిస్తారు. ఎస్ కృష్ణమోహన్, సో డిప్లొమాట్ పాస్పోర్ట్ రద్దు చేసింది ఆయన, జనరల్ పాస్పోర్ట్ 5 ఏళ్ల కాల పాటుగా కాల పరిమితితో ఇవ్వాల్సిందిగా కోరారు, కానీ కోర్టు మాత్రం కేవలం 7 ఏళ్లకు మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. సో ఏ రకంగా చూడొచ్చు ప్రస్తుతం ఈ అంశంపై ఎటువంటి చర్చ కొనసాగుతోంది? ఎస్, మనోజ్, వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక పెద్ద బిగ్ షాకే అనుకోవాలి. ఎందుకంటే ఆయన 4 రోజుల పాటు లండన్ వెళ్ళాలని అనుకుంటున్న సమయంలో ఈరోజు కోర్టు ఆయనకున్న డిప్లొమాటిక్ పాస్పోర్ట్ని రద్దు చేసింది. అంటే డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అంటే ముఖ్యమంత్రులకి, ఒక ప్రత్యేకమైన హోదా ఉన్న వ్యక్తులకు మాత్రమే ఈ డిప్లొమాటిక్ పాస్పోర్టు ఇచ్చే పరిస్థితి. కానీ ఇక్కడ ముఖ్యమంత్రికి కొన్ని కేసుల్లో ఇంకా నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు కాబట్టి, సో ఈ నేపథ్యంలో అటువంటి డిప్లొమాటిక్ పాస్పోర్ట్స్ అతనికి ఇవ్వడానికి వీలు కాదు. కానీ గతంలో ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఆయనకి ఆ పాస్పోర్ట్ వచ్చింది. సో దాంతో పలుమార్లు ఆయన విదేశీ పర్యటనలు పూర్తి చేసుకున్న పరిస్థితి. కానీ ఇప్పుడు దాన్ని రద్దు చేయడం వల్ల, ఇప్పుడున్న డిప్లొమాటిక్ పాస్పోర్ట్ జగన్మోహన్కి రద్దు కావడం వల్ల రేపు అతను లండన్ కూడా వెళ్ళలేని పరిస్థితిలోకి జగన్ వెళ్ళారు. ఇప్పుడు యాక్చువల్గా అయితే ఈ నెలలో లండన్కి వెళ్ళాలి, దాదాపు 4 రోజులు లండన్లో ఉండాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఆ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రద్దు అయింది. ఇది ఇటీవల కాలంలోనే, ఒక 15 రోజుల క్రితమే జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకమైన పాస్పోర్ట్ను కూడా అప్లై చేసి 5 సంవత్సరాలకు పాటు నార్మల్ పాస్పోర్ట్ని అప్లై చేసుకున్న పరిస్థితి. కానీ ఇప్పుడు విజయవాడ కోర్టు దాని మీద కూడా అభ్యంతరాలు చెప్తూ 1 సంవత్సరానికి మాత్రమే పర్మిషన్ ఇవ్వాలంటూ చెప్పిన పరిస్థితుల్లో పాస్పోర్టు కంప్లీట్గా 1 సంవత్సరం వరకే ఉండేటట్టుగా అర్థమవుతుంది. సో దీంట్లో మరి జగన్మోహన్ రెడ్డి తరఫున లాయర్లు కూడా లంచ్ మోషన్కి జగన్ తరఫున లాయర్లు మూవ్ చేశారు. మరి ప్రభు అది ఏ విధంగా ముందుకు వెళ్తుంది, కోర్టు దాని మీద ఏ విధంగా డైరెక్షన్ ఇస్తుంది కూడా చూడాల్సిన పరిస్థితి. అయితే ఇప్పటి వరకు ఆయన విదేశాలకి వెళ్ళాలనుకుంటున్న ప్రయత్నం కూడా బహుశా ఆగిపోవచ్చు అనేది మనకు అందుతున్న సమాచారం. ఇప్పుడు కోర్టు డైరెక్షన్ ప్రకారం కావచ్చు, కోర్టు ఇప్పుడు లంచ్ మోషన్ మూవ్ చేశారు కాబట్టి ప్రత్యేకమైన దాని మీద వాదనలు జరుగుతాయి. వాదనలు జరిగిన తర్వాత కోర్టు ఏ విధంగా డెసిషన్ ఇస్తుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది మనోజ్. సో తన ఈ నిర్ణయం పైన వైసీపీ కానివ్వండి, జగన్మోహన్ రియాక్ట్ అయ్యారా? అంటే 5 ఏళ్ల పాటుగా ఆయన ఎక్స్పెక్ట్ చేశారు. సో ఇక్కడ పెద్దగా మేజర్గా 7 ఏళ్ల పాటుగా పర్మిషన్ ఇచ్చింది, ఎటువంటి ఆంక్షలు వేయలేదు. కానీ 7 ఏళ్ల పాటుగా వేయడం అనే విషయం పైన కోర్టు కొంత ఆయన నిర్ణయానికి వ్యతిరేకంగానే తీర్పునిచ్చింది కాబట్టి, ఆయన యొక్క ఆశయానికి తీర్పు వ్యతిరేకంగా ఇచ్చింది కాబట్టి వైసీపీ శ్రేణుల్లో ఎటువంటి చర్చ కొనసాగుతోంది? అంటే ఇది ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి దీని మీద మాట్లాడిన పరిస్థితి అయితే లేదు. కానీ తన తరఫున లాయర్లు మాత్రం లంచ్ మోషన్ని మూవ్ చేసిన పరిస్థితి, ఆయన మాజీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఆయనకి కొన్ని ప్రత్యేకమైన పర్మిషన్స్ ఇవ్వాలి, తర్వాత ఇంకా కొన్ని కేసులు కోర్టులో నడుస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించిన వ్యవహారం కూడా కొంత టెక్నికల్గా కొంత ఇష్యూస్ నడుస్తున్నాయి. ఈ టెక్నికల్ ఇష్యూస్ మీద కొంత వాదోపవాదాలు జరగాలి. లంచ్ మోషన్ కూడా మూవ్ చేశారు కాబట్టి ఆ లంచ్ మోషన్లో జగన్ తరఫున న్యాయవాదులు ఏ విధంగా తమ జగన్ తరఫున ఏ విధంగా వాదిస్తారు, పాస్పోర్ట్ని ఎలా
ఐదు సంవత్సరాలకా లేకపోతే ఇతర ప్రయత్నాలకు వెళ్ళడానికి అవసరం ఉందా లేదా అనే అంశాలను కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి కొంత టైం పట్టే పరిస్థితి ఉంది. బహుశా లాయర్లు వాదన తర్వాత జడ్జిమెంట్ తీర్పు కూడా వచ్చే పరిస్థితుల్లో ఎలా ముందుకు వెళ్తుంది అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. లంచ్ మోషన్ అయితే దాఖలు చేశారు. లంచ్ మోషన్ పిటిషన్ వేసిన తర్వాత అది ఈరోజు వస్తుందా, ఎమర్జెన్సీగా ఇప్పుడు వస్తుందా, రేపు వస్తుందా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. రామ్దాస్, రైట్. సో మొత్తం మీద వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు బిగ్ షాక్ తగిలింది. జగన్ లండన్ ప్రయాణానికి కొన్ని రోజులుగా ఆయన డిసిషన్ చేసుకున్నారు, లండన్ వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. నెల రోజులుగా ఈ చర్చ కొనసాగుతుంది. అయితే తాజాగా లండన్ ప్రయాణానికి కోర్టు బ్రేక్ వేసింది. ఇన్నాళ్ళు జగన్ కు ఉన్న డిప్లొమాట్ పాస్పోర్ట్ రద్దు చేసింది. సీఎం పదవి లేనందున డిప్లొమాట్ పాస్పోర్ట్ రద్దు చేసినట్టు తెలుస్తోంది. అయితే జనరల్ పాస్పోర్ట్ కోసం లంచ్ మోషన్ దరఖాస్తు చేసుకున్నారు జగన్. అయితే ఐదేళ్ల కాలానికి పాస్పోర్ట్ ఇవ్వాలని కోరారు. కానీ విషయం మాత్రం అక్కడ కేవలం సంవత్సరానికి మాత్రం ఇవ్వాల్సిందిగా విజయవాడ కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు జగన్ తరపున లాయర్లు. మరి ఏం జరుగుతుందో చూడాల్సిన ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డికి ప్రతి అంటే వ్యతిరేకంగా తీర్పు రావడంతో వైసీపీ నేతలకు కొంత ఆందోళన నెలకొంది. ముఖ్యంగా ఆయన ఆశయానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. కాబట్టి ఏం జరుగుతుందో అని ఒక చర్చ కొనసాగుతుంది.